ఓటు వేసేందుకు ఏపీకే భారీకి జనం తరలివస్తున్నారు. ఏపీకి వచ్చే వారికి ప్రయాణ సౌకర్యాలు లేక తీవ్ర కష్టాలు ఎదుర్కొంటున్నారు. రోజంతా గందరగోళం తర్వాత ఆర్టీసీ స్పందించింది. ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశామని ఆర్టీసీ అధికారులు ప్రకటించారు. ప్రత్యేక బస్సుల్లో ముందస్తు బుకింగ్ సౌకర్యం ఏర్పాటు చేస్తామని ఆర్టీసీ అధికారులు వెల్లడించారు. 40 లేదా అంతకంటే ఎక్కువ మంది కలిసి బుక్ చేసుకోవచ్చని అధికారులు తెలిపారు. బస్సుల బుకింగ్ కోసం 9959111281 నంబర్ ఏర్పాటు చేసిన ఆర్టీసీ తాము కల్పించిన సౌకర్యాన్ని వాడుకోవాలని సూచించింది. మరోపక్క విజయవాడ ఆర్టీసీ కార్యాలయంలో ప్రత్యేక ఎలక్షన్ సెల్ కూడా ఏర్పాటైంది. 24 గంటలు అధికారులు అందుబాటులో ఉంటారు. ఇది అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు అందిస్తారు. రామారావు, శ్రీనివాస్, రాష్ట్రంలో ప్రయాణికుల కష్టాలను దృష్టిలో పెట్టుకుని ఏపీఎస్ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావుతో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మాట్లాడారు. ప్రధానంగా ఇతర రాష్ట్రాల నుంచి రాష్ట్రంలో ఓటు వేసేందుకు వస్తున్న వారికి ప్రయాణ ఏర్పాట్లు చేసేందుకు ప్రత్యేక ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేయాలి అని చెప్పి టీడీపీ అధినేత చంద్రబాబు ఆర్టీసీ ఎండీని కోరారు. హైదరాబాదు, బెంగళూరు, చెన్నైలతో పాటు ఇతర ప్రాంతాల నుంచి ఏపీకి వచ్చే ప్రయాణికుల కోసం అదనపు బస్సులు ఏర్పాట్లు చేయాలని కూడా ఆయన విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా రాష్ట్రంలోని ప్రధాన పట్టణాల నుంచి జిల్లాలకు అదనంగా బస్సులు ఏర్పాటు చేయాలి అని కూడా విజ్ఞప్తి చేశారు. ఓటు వేసేందుకు వస్తున్న ప్రజలకు రవాణా సౌకర్యం కల్పించాల్సిన బాధ్యత అధికారులపై ఉంది అని చెప్పి టీడీపీ అధినేత చంద్రబాబు అభిప్రాయపడ్డారు. నిన్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావుకు లేఖ కూడా రాశారు. అయినప్పటికీ కూడా ఈ రోజు మధ్యాహ్నం వరకు కూడా, నిన్న ఉదయం నుంచి ఈ రోజు మధ్యాహ్నం వరకు కూడా హైదరాబాద్ నుంచి విజయవాడకి, అదేవిధంగా బెంగళూరు నుంచి రాష్ట్రంలోకి, దీంతో పాటు ముంబై, చెన్నై నగరాల నుంచి కూడా పెద్ద ఎత్తున రాష్ట్రానికి ఓటు వేసేందుకు ఓటర్లు తరలివస్తున్నారు. విజయవాడ హైదరాబాద్ జాతీయ రహదారిపై అయితే మాత్రం ఈ రోజు మధ్యాహ్నం వరకు కూడా వాహనాలు వరదల ఆంధ్రప్రదేశ్ లోకి వస్తూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఆర్టీసీ విజయవాడ లేకపోతే రాష్ట్రంలోని వివిధ నగరాల్లో కూడా బస్టాండ్లన్నీ కూడా కిక్కిరిసిపోయాయి. అందువల్లనే విజయవాడ ఆర్టీసీ ప్రధాన కార్యాలయంలో ఒక ఎలక్షన్ సెల్ ఏర్పాటు చేశారు. 24/7 ఇది అందుబాటులో ఉండే విధంగా ఏర్పాటు చేశారు. 40 లేదా అంతకంటే ఎక్కువ మంది ఉంటే వాళ్ళు వెంటనే మొబైల్ నెంబర్ కు ఫోన్ చేసి ఆర్టీసీ బస్సును బుక్ చేసుకోవచ్చు అని కూడా ఆర్టీసీ కోరింది. అదేవిధంగా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు కూడా ఆర్టీసీ ఫ్రీక్వెంట్ గా బస్ సర్వీసులు నడుపుతుంది అని కూడా ఆర్టీసీ అధికారులు చెప్తున్నారు. అయితే ఎన్నికల విధులకు పోలింగ్ సిబ్బంది కూడా పెద్ద ఎత్తున ఆర్టీసీ బస్సులు కేటాయించడంతో ప్రయాణికులకు, అదేవిధంగా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే ప్రయాణికులకు కూడా ఆర్టీసీ సరైన ఏర్పాట్లు చేయలేకపోతుంది అని కూడా విమర్శలు వినిపిస్తున్నాయి. హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్ కి, విజయవాడకి దాదాపు 300 బస్సులు ఆర్టీసీ ఏర్పాటు చేస్తే తెలంగాణ ఆర్టీసీ మాత్రం దాదాపుగా 1000 బస్సులను ఏర్పాటు చేసింది. ఉన్న రష్ను తెలంగాణ ఆర్టీసీ క్యాష్ చేసుకుంటుండగా ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీ మాత్రం బస్సులు లేక చేతులెత్తేసింది. దీనివల్ల ప్రయాణికులంతా కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇదే పరిస్థితి నెలకొని ఉంది. జిల్లా కేంద్రాల్లో ఉండే బస్టాండ్లన్నీ కూడా కిటకిటలాడిపోతూ ఉన్నాయి. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి ఓటు వేసేందుకు ఆంధ్రప్రదేశ్ నుంచి తరలి వస్తున్న వారు జిల్లా కేంద్రాల్లో ఉండే బస్టాండ్లకు వచ్చి అక్కడి నుంచి స్వగ్రామాలకు వెళ్లేందుకు మాత్రం విపరీతంగా ఇబ్బంది పడుతున్నారు. సొంత డబ్బులు పెట్టి ప్రైవేటు వాహనాల్లో బయలుదేరి గ్రామాలకు వెళ్తున్నారు. ఏ విధంగా అయినా సరే ఓటు వేసి తీరాలనే పట్టుదల మాత్రం వారిలో కనిపిస్తుంది. అందుకు తగిన ఏర్పాట్లను మాత్రం ఆర్టీసీ చేయలేకపోయిందనే విమర్శలు మాత్రం పెద్ద ఎత్తున వస్తున్నాయి. శ్రీనివాస్. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ రామారావు.